Hi friends, welcome to my channel. ఈ వీడియోలో విక్రమ్ వేద అనే తమిళ మూవీని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. భార్యాభర్తలైన పుష్కర్ గాయత్రిల దర్శకత్వంలో 2017లో రిలీజ్ అయిన ఈ సినిమా తమిళనాడు రికార్డులు క్రియేట్ చేసింది. అత్యంత క్లిష్టమైన స్క్రీన్ ప్లేతో వచ్చిన ఈ చిత్రాన్ని అర్థమయ్యేలా చెప్పడానికి మాక్సిమం ట్రై చేస్తాను. మన పురాణ కథల్లో ఒకటైన విక్రమార్కులు బేతాళ్ళు కథే ఈ సినిమాకి మూలం. సినిమా స్టార్ట్ అవగానే ఒక యానిమేషన్ స్టోరీ రన్ అవుతుంది. విక్రమార్కుడైన రాజు తన రాజ్యంలో వచ్చే కష్టాలకు కారణమైన రాక్షసుని వధించడానికి బయలుదేరతాడు. ఎంతో శ్రమించి అక్కడే ఉండే రాక్షసుని వధిస్తాడు. ఇంతలో బేతాళుడు వెనక నుంచి వచ్చి విక్రమార్కుడిని పట్టుకుని ఒక కథ చెప్తానంటూ మొదలు పెడతాడు. విక్రమ్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అతని తండ్రి కూడా ఒక పోలీస్ ఆఫీసర్. ఒక ఆపరేషన్లో భాగంగా విక్రమ్ తండ్రి చనిపోయి ఉంటాడు. అప్పటి నుండి పోలీసులంతా మంచివాళ్ళు, క్రిమినల్స్ అంతా ఏదో ఒక కారణం సాకుగా చూపి క్రైమ్స్ చేస్తుంటారని భావిస్తాడు. విక్రమ్కి క్రైమ్ బ్రాంచ్లో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా మంచి పేరుంది. ఎన్కౌంటర్లో ఎంతోమందిని చంపినా తను చంపింది ఇన్నోసెంట్ని కాదు కాబట్టి ఎన్కౌంటర్ జరిగిన రోజు రాత్రి ప్రశాంతంగా నిద్రపోతాను అంటాడు విక్రమ్. తండ్రి జ్ఞాపకంగా అతను వాడిన 1978 మోడల్ స్కూటర్ ఒకటి ఉంటుంది. ఖాళీ టైంలో ఆ బైక్ రిపేర్ చేస్తూ ఉంటాడు విక్రమ్. విక్రమ్కి చెన్నై ట్రాన్స్ఫర్ అవుతుంది. వచ్చి రాగానే సిటీలోనే టాప్ క్రిమినల్ అయిన వేద కేస్ విక్రమ్కి అప్పచెప్తారు. ఎస్పీ సురేందర్ టీంతో కలిసి ఆపరేషన్ హ్యామర్ పేరుతో వేద కేస్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు విక్రమ్. ఆ టీంలో సైమన్ అనే ఆఫీసర్తో విక్రమ్కి మంచి స్నేహం ఉంది. సైమన్ కొడుకు అలెక్స్ హెల్త్ ఇష్యూస్తో ఎప్పటినుండో ఇబ్బంది పడుతూ ఉంటాడు. డ్యూటీలో మనం చేసే పాపాల వల్లే నా కొడుకు ఇలా ఇబ్బంది పడుతున్నాడు అని ఎప్పుడు బాధపడుతుంటాడు సైమన్. విక్రమ్ భార్య ప్రియ తను ఒక జూనియర్ లాయర్. విక్రమ్కి లాయర్లు అంటే పడదు, ప్రియకి పోలీసులు అంటే పడదు. కానీ వీళ్ళు మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఇక్కడి నుండి కథలోకి డీప్గా ఎంటర్ అవుతాను. ఎవ్రీ డీటెయిల్ కూడా ఎంతో కీ రోల్ ప్లే చేస్తుంది. కట్టాయ్ అని ఇన్ఫార్మర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో సిటీలో ఒకచోట గ్యాంగ్స్టర్స్ ఉన్నారని తెలుసుకుని అటాక్ చేస్తుంది విక్రమ్ టీం. ఆపరేషన్ స్టార్ట్ అవ్వగానే ఎదురుగా క్రిమినల్స్ ఉండడంతో సైమన్ కాస్త షివర్ అవుతాడు. కానీ విక్రమ్ ఎంటర్ అవడంతో అంతా సర్దుకుంటుంది. అలా అక్కడ ఉండే క్రిమినల్స్ అందరినీ చంపేస్తుంది విక్రమ్ టీం. ఆ ఎన్కౌంటర్లో వేద ప్రధాన అనుచరులైన ముని గుండుబాబులు చనిపోతారు. అక్కడ చనిపోయిన వాళ్ళందరి దగ్గర వెపన్స్ ఉంటాయి, కానీ ఒకతని దగ్గర వెపన్స్ ఉండవు. వీళ్ళ రూల్స్ ప్రకారం వెపన్స్ ఉంటే మాత్రమే ఎన్కౌంటర్ చేయాలి. కానీ విక్రమ్ చాకచక్యంగా తన దగ్గర ఉండే గన్ అతని చేతిలో పెట్టి అది ఎన్కౌంటర్గా నమ్మిస్తాడు. ఆ చనిపోయిన అతని చేతి మీద చిన్న మార్క్ని గమనిస్తాడు విక్రమ్. సిటీలో ఒక చోటకి వేద వచ్చాడని ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీంతో అక్కడి విక్రమ్ మరియు జూనియర్ కానిస్టేబుల్ అయిన సంతానం వెళ్తారు. కానీ అక్కడ ఎవ్వరూ కనిపించరు. చనిపోయిన ముని కొడుకు విక్రమ్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ విక్రమ్ అతన్ని కాపాడి హాస్టల్లో జాయిన్ చేస్తాడు. దీంతో విక్రమ్ అంటే సంతానంకి రెస్పెక్ట్ కలుగుతుంది. ఎన్కౌంటర్ మ్యాటర్ పేపర్లో వచ్చి హ్యూమన్ రైట్స్ వాళ్ళు గోల చేస్తారు. దీంతో హైయర్ అఫీషియల్స్ మీటింగ్ పిలిస్తే అక్కడ బ్లేమ్ అంతా తన మీద వేసుకుంటాడు సైమన్. మరోవైపు తన ఫాదర్ బైక్ రిపేర్ కోసం కావాల్సిన స్పేస్ అన్నీ దొరుకుతాయి, కానీ చేంజ్ ప్యాకెట్ ఒకటి మాత్రం దొరకకుండా ఉంటుంది. ఇంతలో వేద అండర్గ్రౌండ్ నుంచి బయటకు వచ్చి సిటీలో ఒక చోట ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీంతో అంతా అలర్ట్ అవుతూ ఉంటారు. ఇంతలో వేద తనంతట తానుగా వచ్చి పోలీసుల ముందు సరెండర్ అవ్వగానే అందరూ షాక్ అయిపోతారు. వేద ఎంట్రీ సీన్ మాత్రం చాలా బాగుంటుంది. వైలెన్స్ లేకుండా ఇంటరాగేట్ చేయమని హైయర్ అఫీషియల్ చెప్పడంతో విక్రమ్ టీం అందరూ వేద నుండి ఇన్ఫర్మేషన్ కోసం క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. కానీ వేద మాత్రం ఎవ్వరికీ నోరు విప్పడు. చివరగా విక్రమ్ సర్వెలెన్స్ కెమెరా ఆఫ్ చేసి వేద రూమ్లోకి ఎంటర్ అవుతాడు. ఆశ్చర్యంగా వేద విక్రమ్తో చాలా సరదాగా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఒక కథ చెప్తా సార్, అది వింటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంటాడు వేద. దీంతో చేసేది లేక విక్రమ్ కూడా సరే అనడంతో వేద కథ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. దీంతో 13 సంవత్సరాల క్రితం జరిగిన కథను చెప్పడం స్టార్ట్ చేస్తాడు వేద. చేట అనే వ్యక్తి దగ్గర వేద మరియు అతని ఫ్రెండ్స్ అయిన హాఫ్ బాయిల్ మరియు ముని చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాళ్ళు. చేటాకు చెందిన సరుకంతా ఢిల్లీ అనే వ్యక్తి స్మగ్లింగ్ చేసేవాడు. ఒకసారి చేటాకు చెందిన సరుకు తెస్తూ ఉండగా ఢిల్లీకి పోలీసులు చెక్ చేస్తూ ఎదురవుతారు. దీంతో చేట చాలా టెన్షన్ పడతాడు. ఇంతలో వేద సీన్లోకి ఎంటర్ అయ్యి ఆ సరుకును సక్సెస్ఫుల్గా చేటాకు చేర్చడంతో వేద చేటాకు దగ్గరవుతాడు. దీంతో ఢిల్లీకి కోపం వస్తుంది. ఢిల్లీకి సంగు అనే అన్న ఉండేవాడు. సంగు అదే కాలనీలో ఉండే రవి అనే వ్యక్తి సహాయంతో డ్రగ్స్ సప్లై చేసేవాడు. పోలీసులు వచ్చినప్పుడు తప్పించుకోవడానికి చిన్న పిల్లలను ఉపయోగించుకునేవాడు. రవి అలా చేయడానికి పిల్లలకు ట్రైనింగ్ కూడా ఇచ్చేవాడు. వేదకి పులి అనే తమ్ముడు ఉన్నాడు. పులికి చంద్ర అనే అమ్మాయితో ఫ్రెండ్షిప్ ఉండేది. రవి ఇచ్చే ట్రైనింగ్కి పులి మరియు చంద్ర కూడా ఒకరోజు వెళ్తారు. ఇది చూసిన వేద రవిని తిట్టి పులి మరియు చంద్రాని ఇంటికి తీసుకొస్తాడు. ఒకసారి ఆ కాలనీలో పోలీస్ రైడ్ జరుగుతుంది. తప్పించుకోవడానికి పిల్లలందరికీ డ్రగ్ ప్యాకెట్స్ ఇస్తాడు రవి.
కేవలం ఒకే ఒక ప్యాకెట్ తనతో ఉండిపోతుంది. దాన్ని బలవంతంగా పులి అని చంద్రాకిస్తాడు రవి. కానీ చంద్ర పోలీసులకు దొరికిపోతుంది. ఇదంతా రవి ఇచ్చాడని తమకేం తెలియదని పులి చెప్తాడు. దీంతో పోలీసులు రవిని అరెస్ట్ చేస్తారు. బయటకు వచ్చాక విషయమంతా సంగుతో చెప్తాడు రవి. దీంతో పులికి బుద్ధి వచ్చేలా చేతి మీద మార్క్ వేస్తే గాని మిగతా వాళ్ళకు భయం ఉంటుంది అంటాడు సంగు. రవి పులిని లాక్కెళ్ళి ఒక ఇనుప కడ్డీతో చేతి మీద గుచ్చుతాడు. ఈ విషయం అంతా వేదాకి తెలిసిపోయి ఒక పెద్ద సుత్తి తీసుకుని బయలుదేరతాడు. అలా కథ చెప్పడం అయిపోయాక ఇప్పుడు నేను రవిని చంపాలా లేక ఇదంతా చేయించిన సంగుని చంపాలని విక్రమ్ని అడుగుతాడు వేద. రవి కేవలం ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశాడు కాబట్టి సంగుని చంపాలి అంటాడు విక్రమ్. దీనికి పెద్దగా నవ్వి, నేను కూడా మీలాగే ఆలోచించా సార్, సంగుని చంపి రవిని నా టీంలో చేర్చుకున్నానని వేద చెప్తాడు. ఇంతలో వేదాకి బెయిల్ వస్తుంది. అసలు వేద ఎందుకు లొంగిపోయాడో అస్సలు అర్థం కాదు విక్రమ్కి. అన్నట్లు బెయిల్ ఇచ్చిన లాయర్ ఎవరో కాదు, విక్రమ్ భార్య ప్రియానే. దీంతో భార్యాభర్తలిద్దరికీ ఇంట్లో ఫైట్ జరుగుతుంది. ఇంతలోనే పులి ఫ్రెండ్ అయిన చంద్ర ఒక కేబుల్ ఫ్యాక్టరీలో ఉందని ఇన్ఫర్మేషన్ రావడంతో సైమన్ అక్కడికి వెళ్తాడు. సరిగ్గా అప్పుడే విక్రమ్ సైమన్ కాల్ చేయడంతో నేను చూసుకుంటానులే అంటాడు సైమన్. మరోవైపు వేద విషయంలో ప్రియతో గొడవ పడుతున్నప్పుడు పొరపాటున ప్రియా చేయికి చిన్న కట్ అవుతుంది. ఆ దెబ్బని క్లీన్ చేస్తున్నప్పుడు ఎన్కౌంటర్లో చనిపోయిన క్రిమినల్ చేతికి ఉండే మార్క్ గుర్తొస్తుంది విక్రమ్కి. అప్పుడే వేద తనకు చెప్పిన స్టోరీ గుర్తొస్తుంది. సో అతను మామూలు మనిషి కాదని అతను వేద సొంత తమ్ముడైన పులి అని కనిపెడతాడు విక్రమ్. ఈ విషయం సైమన్తో చెప్పాలని ట్రై చేస్తాడు. కానీ అతని ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కేబుల్ ఫ్యాక్టరీకి వెళ్తాడు. అక్కడ సైమన్ మరియు చంద్ర చనిపోయి ఉంటారు. తమ్ముడు చావుకి ప్రతీకారంగా ఇదంతా వేదానే చేశాడని భావిస్తాడు విక్రమ్. ఎన్కౌంటర్ విషయంలో డౌట్ వచ్చి హయ్యర్ అఫీషియల్స్ ఈ కేసును సిబిసిఐడికి అప్పచెప్తుంది. సైమన్ మర్డర్ కేసులో సిబిసిఐడి వేదాన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ముందుగా యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేయమని ప్రియాకి కాల్ వస్తుంది. ఇదంతా విక్రమ్ కూడా వింటూ ఉంటాడు. దీంతో వేదాను పట్టుకోవడానికి ప్రియా కార్ను ఫాలో చేస్తాడు. వేద ఒక అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్ళి చాలాసేపు చేసి చేసి వేదాన్ని పట్టుకుంటాడు. అప్పుడే వేదాన్ని ఎన్కౌంటర్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ చుట్టూ జనం ఉండడంతో ప్రాబ్లం అవుతుందని వేదాన్ని తీసుకుని ఒక రిమోట్ ఏరియాకి వెళ్తాడు. మోకాల మీద కూర్చోబెట్టి వేద తలకి గన్ పాయింట్ చేసి ఎన్కౌంటర్ చేయడానికి రెడీ అవుతాడు. చివరి కోరికగా ఒక కథ చెప్తానని వేద బ్రతిమాలడంతో విక్రమ్ సరే అంటాడు. ఈసారి కథ 2 సంవత్సరాల వెనక్కి వెళ్తుంది. వేద తను కలెక్ట్ చేసిన డబ్బులు తీసుకెళ్తూ ఉంటే ఒక కేరళ గ్యాంగ్ వేద మీద సడన్గా దాడి చేస్తుంది. ఆ గ్యాంగ్ సిటీకి కొత్త. వేద ఆ గ్యాంగ్ హెడ్ని చావగొడుతూ ఉండగా వెనక నుండి ఒకడు కత్తితో పడవబోతాడు. ఇంతలో పులి వచ్చి అన్నను కాపాడుతాడు. వేద తెచ్చిన డబ్బును స్టాక్ మార్కెట్లో పెట్టి బ్లాక్ మనీని వైట్గా కన్వర్ట్ చేస్తుంటాడు పులి. వేద గ్యాంగ్లో చేరిన రవి ఇప్పటికీ డ్రగ్స్ని సిగరెట్లు పెట్టి అమ్ముతూ వేదాకి 20% కమిషన్గా ఇచ్చేవాడు. వేద మాత్రం ఇప్పటికీ చేట గ్రూప్లో ఉంటూ స్మగ్లింగ్ మరియు దందా చేస్తుండేవాడు. ఒకరోజు చేట 50 లక్షలు వేదాకి ఇచ్చి వైట్ మనీగా కన్వర్ట్ చేయమంటాడు. ఆ డబ్బుని చంద్ర ఇంట్లో దాస్తాడు వేద. అంత డబ్బు ఒక్కసారి చూడగానే చంద్రాకి దురాశ పడుతుంది. ఆ డబ్బు తీసుకుని రాత్రికి రాత్రే పరారవుతుంది. విషయం చేటాకి చెప్పడంతో వేదనే అనుమానిస్తాడు చెట. డబ్బైతే తీసుకెళ్తుంది కానీ పులిని విడిచిపెట్టి ఉండలేకపోతుంది చంద్ర. తనకు డబ్బు కంటే పులి ముఖ్యమని తిరిగి వచ్చేస్తుంది. డబ్బైతే చేటాకి ఇస్తాడు కానీ నమ్మకం కోల్పోతాడు వేద. దీంతో మన బంధం ఇలాగే కొనసాగాలంటే చంద్రాన్ని చంపేయమని చెప్తాడు చేట. అలా కథ పూర్తయ్యాక ఇప్పుడు చెప్పండి సార్, నేను ఎవరిని ఫాలో అవ్వాలి? పనిచ్చి పైకి తీసుకొచ్చిన చేటానా లేక తమ్ముడే ప్రపంచంగా బతుకుతున్న చంద్రానా? గైడ్ని ఫాలో కావాలా లేక సెంటిమెంట్కి లొంగాలా అని విక్రమ్ని అడుగుతాడు వేద. పులి చాలా ఇన్నోసెంట్, చంద్ర మరియు నువ్వే అతని ప్రపంచం. చేటా చెప్పిన దాంట్లో స్వార్థం ఉంది కాబట్టి పులి మరియు చంద్రాన్ని కాపాడి చేటాకి ఎదురు తిరగడమే న్యాయం అంటాడు విక్రమ్. ఇంతలో సడన్గా విక్రమ్ని రాయితో కొట్టి అటాక్ చేస్తాడు వేద. అతని గొంతును బిగించి, సరిగ్గా నేను కూడా మీరు చెప్పినట్టే చేసేసారు, పులిని చంద్రాన్ని బయటికి పంపించేసి చేటాకి ఎదురు తిరిగాను, పులి ఇన్నోసెంట్ అని చెప్పిన మీరే అతని ఎన్కౌంటర్లో చంపేశారు, కళ్ళతో చూసింది కాకుండా విషయం పూర్తిగా తెలుసుకుని కన్క్లూజన్కి రావడం మంచిది సార్ అని విక్రమ్కి చెప్పి అక్కడ నుండి పారిపోతాడు వేద. అప్పుడే విక్రమ్కి ఒక విషయం అర్థమవుతుంది. విక్రమ్ తనకి కథలు చెప్పడం లేదు, ఏదో నిజం చెప్పడానికి హింట్స్ ఇస్తున్నాడని అర్థమవుతుంది. అప్పటి నుండి వేద పాయింట్ ఆఫ్ వ్యూలో తను చేసిన ఎన్కౌంటర్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు విక్రమ్. పులి ఇన్నోసెంట్ అని అతనే ఒప్పుకున్నాడు కాబట్టి ఏదో తెలియని నిజం కోసం సర్చ్ చేస్తూ ఉంటాడు. ఇంతలో చంద్ర మర్డర్ ఫోటోస్ చూసి చనిపోక ముందు ఆమెను ఎవరో బాగా హింసించారని తెలుసుకుంటాడు. అసలు ఆ ఎన్కౌంటర్ టైంలో పనిచేసిన ఇన్ఫార్మర్ కట్టాయి మీద డౌట్ వచ్చి అతని ఏరియాకి వెళ్తాడు. కానీ అప్పటికే కట్టాయిని మర్డర్ చేసింటాడు కేరళ గ్యాంగ్ హెడ్. వాడిని పట్టుకోవడంలో జరిగిన ఫైట్లో కానిస్టేబుల్ సంతానం ఆ కేరళ వాడిని చంపి విక్రమ్ని సేవ్ చేస్తాడు. మరోవైపు భార్య ప్రియాని కలిసి తను ఎలాగైనా ఒకసారి వేదాన్ని కలవాలి అంటాడు. వేద ఎక్కడ ఉన్నాడో నాకు తెలీదు కానీ
నీకు కొన్ని క్వశ్చన్స్ వేశానని, నువ్వు కనుక వాటిని సాల్వ్ చేయలేక స్ట్రక్ అయితే నీకు మటన్ చాప్స్ అని హింట్ ఇవ్వమని నాతో చెప్పాడు అంటుంది ప్రియా. దీంతో వేద ఉండే ఏరియాలోని ఒక ఫేమస్ మటన్ షాప్కి వెళ్తాడు విక్రమ్. అక్కడ ఫుడ్ ఆర్డర్ చేసి తింటూ ఉండగా వేద కాల్ చేస్తాడు. అలా మాట్లాడుకున్నాక ఒకరికొకరు గిఫ్ట్ ఇచ్చి పుచ్చుకుంటారు. వేద ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే, విక్రమ్ ఎప్పటి నుండో తన ఫాదర్ బైక్కి చెందిన చైన్స్ ప్యాకెట్ కోసం దొరక్క వెతుకుతూ ఉంటాడు. వేద ఆ చైన్స్ ప్యాకెట్ని గిఫ్ట్గా ఇస్తాడు. విక్రమ్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్. యాక్చువల్గా చనిపోయిన కేరళ వాడి జోబులో ఒక లార్జ్ కీస్ దొరుకుతాయి విక్రమ్కి. అక్కడికి వెళ్ళి సెర్చ్ చేస్తే ఒక గంజాయి నింపిన సిగరెట్ ప్యాకెట్ దొరుకుతుంది. దీంతో వాడిని అపాయింట్ చేసింది గంజాయి సప్లై చేసే రవి అని. వేద తమ్ముడు ఎక్కడున్నాడో కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది రవి అనే చెప్తాడు. దీంతో వేద ఆవేశంగా వెళ్ళి రవిని చావుగొట్టి అతని కేబుల్ ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకొస్తాడు. అదే సమయంలో విక్రమ్ కూడా అక్కడికి చేరుకుంటాడు. అప్పుడే వేద విక్రమ్కి మూడోసారి కథ చెప్తాడు. ఇప్పుడు కథ 3 నెలల క్రితం జరిగి ఉంటుంది. పులి అండ్ చంద్ర ముంబైకి వెళ్ళిపోయి ఉంటారు. వేద వాళ్ళని ముంబైలో కలిసి చెన్నైలో గొడవలు పెరిగిపోయాయని, గ్యాంగ్ వార్ కోసం గన్ కల్చర్ అలవాటైందని చెప్తాడు. గన్ వచ్చాక చేటా గ్యాంగ్ని బాగా కంట్రోల్లోకి తీసుకుంటాడు వేద. ఒకరోజు రవిని కలిసి ఇప్పటి నుండి గంజాయి స్మగ్లింగ్లో తనకు 50% షేర్ కావాలి అంటాడు వేద. దీంతో వేదాన్ని చంపడానికి కేరళ గ్యాంగ్ని కలుస్తాడు రవి. వేద ఇప్పుడు చాలా పవర్ఫుల్గా తయారయ్యాడు. గన్ లేకుండా అతను చంపడం కష్టం అంటాడు కేరళ గ్యాంగ్ హెడ్. దీంతో తెలివిగా వేద గ్యాంగ్ గురించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు రవి. ఆ ఇన్ఫర్మేషన్తోనే విక్రమ్ ఎన్కౌంటర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా ఒక్కొక్కరుగా వేద అనుచరులు చనిపోతారు. అలా ఒకసారి వేద కార్ని పోలీస్ జీప్ ఫాలో చేస్తూ ఉంటుంది. కారులో వేదతో పాటు అతని ఫ్రెండ్ అయిన హాఫ్ బాయిల్ ఉంటాడు. పోలీస్ జీప్ చూసి వేదని బయటికి తోసేస్తాడు హాఫ్ బాయిల్. అలా కొంచెం దూరం వెళ్ళాక పోలీసులకి సరెండర్ అవ్వడానికి కిందికి దిగుతాడు హాఫ్ బాయిల్. పోలీస్ జీప్లోంచి వచ్చిన సైమన్ అతన్ని అరెస్ట్ చేయకుండా ఎన్కౌంటర్ చేసేస్తాడు. ఇంతలో జీప్ నుండి రవి కూడా బయటికి వస్తాడు. అతన్ని చంపినందుకు 20 లక్షలు సైమన్కి ఇస్తాడు. ఇందువల్లనే సైమన్ తను పాపం చేశాడని గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు. కథ చెప్పడం అయిపోతుంది. విక్రమ్తో ఇప్పుడేం చేయాలి చెప్పండి సార్, క్రిమినల్ ఎవరు, పోలీస్ ఎవరు, మంచివాడు ఎవరు, చెడ్డవాడు ఎవరో మీరే చెప్పండి, కళ్ళతో చూసింది మాత్రమే నిజం ఎలా అవుతుంది అని అడుగుతాడు వేద. ఈ కన్వర్సేషన్ జరుగుతుండగానే రవిని చంపేస్తాడు వేద. ఇంతలో సైమన్ ఎవరు చంపారో అర్థం కాదు విక్రమ్కి. అంతేకాక అమాయకుడైన పులిని చంపినందుకు ఫీల్ అవుతాడు. ఇంతలో విక్రమ్ టీం అక్కడికి వస్తుంది. వేద చనిపోయినట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు. రవి కూడా చచ్చిపోయి ఉంటాడు. సైమన్ ఎలా చనిపోయి ఉంటాడని విక్రమ్ ఆలోచిస్తూ ఉంటే చంద్రాన్ని సేవ్ చేయడానికి సైమన్ వచ్చాడు. కానీ అప్పటికే కేరళ గ్యాంగ్ ఆమెను హెరాస్ చేస్తూ ఉంటారు. ఆమెను సేవ్ చేయడానికి సైమన్ ట్రై చేశాడు. ఈ ఫైట్లో చంద్రకి బుల్లెట్ తగులుతుంది. కానీ పులిని చంపినందుకు చంద్ర సైమన్ షూట్ చేస్తుంది. దీంతో సైమన్ చంద్ర ఇద్దరూ చనిపోయారని ఎస్పీ విక్రమ్కి చెప్తాడు. ఫోరెన్సిక్ రిపోర్ట్లో కూడా అదే ఉందని చెప్తాడు. యాక్చువల్గా చంద్ర ఒక లెఫ్ట్ హ్యాండెడ్, ఫోరెన్సిక్ రిపోర్ట్లో మాత్రం ఆమె కుడి చేత్తో కాల్చిందని రాసింటారు. దీంతో ఫోరెన్సిక్ రిపోర్ట్ పక్కన పెట్టి వేద యాంగిల్లో ఆలోచిస్తాడు విక్రమ్. విక్రమ్ టీంలో ఉండే గిరి కూతురు పెళ్లి చాలా ఘనంగా చేసింటాడు. పాండియన్ ఒక హై ఎండ్ బైక్ కొనుక్కొని ఉంటాడు. అన్సారీ కొడుకు ఒక టాప్ స్కూల్లో చదువుతూ ఉంటాడు. వేల్రాజ్ గుర్రె పందాల్లో లక్షలు పందాలు వేసేవాడు. ఇవన్నీ తెలిసి నిజం చెప్పమని ఎస్పీని గట్టిగా అడుగుతాడు విక్రమ్. అవును, నువ్వు అనుకునే నిజమే, ఇదంతా మా ప్లానే. చంద్ర ద్వారా పులిని, పులి ద్వారా వేదాన్ని రప్పించి చంపాలనుకున్నాం. దానికి రవి 50 లక్షలు ఇస్తానని చెప్పాడు. కానీ సడన్ గా సైమన్ మాకు అడ్డం తిరగడంతో వాళ్ళిద్దరిని చంపి ఆ నేరాన్ని కేరళ గ్యాంగ్ మీద వేసామంటాడు ఎస్పీ. దీంతో సడన్ గా ఎస్పీని అటాక్ చేసి అతనికి గన్ పాయింట్ చేశాడు విక్రమ్. ఇంతలో జూనియర్ కానిస్టేబుల్ అయిన సంతానం అక్కడికి వచ్చి విక్రమ్ ను వెనక నుండి షూట్ చేస్తాడు. ఇంతలో వేద విక్రమ్ ని కాపాడతాడు. ఇద్దరూ కలిసి విక్రమ్ టీంతో ఫైట్ చేస్తారు. ఎస్పీని తప్ప మిగిలిన వాళ్ళందరినీ కాళ్ళ కింద కాల్చి ఎస్పీని మాత్రం చంపేస్తాడు విక్రమ్. అప్పటి వరకు కలిసి ఫైట్ చేసిన విక్రమ్ వేద సడన్ గా ఒకరి మీద ఒకరు గన్ పాయింట్ చేసుకుంటారు. అప్పుడు విక్రమ్ వేదాన్ని ఒక క్వశ్చన్ వేస్తాడు. నాతో కలిసి వీళ్ళని పట్టుకునేందుకు హెల్ప్ చేసినందుకు నిన్ను వదిలేయాలా లేక 16 మందిని చంపే నేరస్తుడివని నిన్ను చంపేయాలని అడగడంతో సినిమా సస్పెన్స్లో ముగుస్తుంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.